to TS24 News. Vartamana avasaralu teerchididadam kanna bhavishyattupai rangula kalalanu aavishkarinchadaniki prati budget pradhanyam istundi. Arthika mantri Nirmala Sitharaman 2023-24 samvatsaraniki pravishapettina kotta budget saitham anduku minahayimpulemi kadu. Ika deerghakalamlo ganakaryalu sadinchamantu ippudippude sahayam avasaramaina vargalanu taachapaddu vismarinchindi. ప్రస్తుత విధానకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయో 2024 లోక్సభ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే ఎలాంటి విధానాలు చేపట్టదలచారో కొత్త బడ్జెట్ను చూస్తే అర్థమవుతుంది. మౌలిక వసతులను డిజిటల్ యంత్రాంగాన్ని విస్మరించడానికి బహుళ రాష్ట్ర సహకార సంఘాల ఏర్పాటుకు కేంద్ర పాలకులు అధిక ప్రాధాన్యమిస్తున్నారని స్పష్టమవుతుంది. తరచూ బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించే నిధులు పూర్తిగా విడుదల కాకపోవడమో ఇక లేదా సంపూర్ణ వినియోగానికి నోచుకోకపోవడమో కనిపిస్తుంది. అందువల్ల బడ్జెట్ లక్ష్యాలు ఎంత మేరకు నెరవేరాయో చెప్పలేం. ఇక 2023-24 బడ్జెట్లో సానుకూల అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రజారోగ్యానికి అధిక నిధులు కేటాయిస్తామని ఈ బడ్జెట్ వాగ్దానం చేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో రాష్ట్రాలు తగిన సంస్కరణలు చేపడితే అదనపు రుణాలు ఇస్తామని చెప్పింది. పెట్టుబడి వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి గొప్ప ఊతమిస్తామని తాజా బడ్జెట్ ద్వారా ప్రభుత్వం చాటుకుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెట్టుబడి వ్యయం పెరుగుతూ వస్తుంది. 2018లో 2.63 లక్షల కోట్లుగా ఉన్న పెట్టుబడి వ్యయం 2020 ఆర్థిక సంవత్సరంలో 3.35 లక్షల కోట్లుగా ఇక 2021లో 5.92 లక్షల కోట్లకు పెరిగింది. గత బడ్జెట్లో అది 7.5 లక్షల కోట్లుగా ఉందనుకున్నా చివరికి 7.28 లక్షల కోట్లుగా లెక్క తీసింది. ఇక తాజా బడ్జెట్ దాన్ని 10 లక్షల కోట్లకు పెంచింది. ఇది కాకుండా ఉత్పాదక ఆస్తుల సృష్టికి అదనంగా 3.69 లక్షల కోట్ల మేరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తామని ప్రతిపాదించింది. పెట్టుబడులు పెంచుతామనడం హర్షించాల్సిన అంశమే. అయితే ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉపాధి అవకాశాల కొరత. పెట్టుబడులను ముఖ్యంగా ప్రైవేట్ తరపు నుంచి ఇతోధికం చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి రేటును పెంచితే ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది. అది నెరవేరాలంటే చౌక వడ్డీకి నిధులు పుష్కలంగా లభించాలి. ప్రాజెక్టులను వేగంగా చేపట్టి గడువులోగా వీలైతే అంతకన్నా ముందే పూర్తి చేయాలి. భారీ రాయితీలు ఇచ్చి పరిశ్రమలను విస్తరిస్తే ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం ఆశిస్తుంది. భారత్లోనే కాదు ప్రపంచమంతటా అధునాతన సాంకేతికతలు అధిక పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపిస్తున్నా ఉపాధి అవకాశాలు అందుకు ధీటుగా పెరగడం లేదు. చివరకు జీడిపి కార్పొరేట్ లాభాలు పెరిగి యువ జనాభా అధికంగా ఉండి ఏటా కొత్త యువ కార్పొరేటర్లకు నిధులు గుమ్మరిస్తూ పేదలకు రాయితీలను తగ్గించడం మధ్యతరగతిపై పన్నులు పెంచడం దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. సహకార సంఘాల నిర్వహణను కేంద్రీకృతం చేయడానికి తాజా బడ్జెట్ ప్రతిపాదనను ఏర్పరచడం ఆందోళనకర పరిణామం. అంతర్జాతీయ విపణిలో పోటీ పడే స్థాయికి భారత్ ఎదగాలంటే ఉత్పాదకత వృద్ధి, మేలైన విద్య, నైపుణ్యాలు కీలకం. వాటికి కేటాయింపులు ఇతోధికం చేయాలన్న అంశాన్ని తాజా బడ్జెట్లో విస్మరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం, కోవిడ్ వల్ల విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు ఇంకా పూర్తి స్థాయికి రాకపోవడమే దేశీయంగా ద్రవ్యోల్బణంపైకి ఎగబాకడానికి ప్రధాన కారణాలు. ఇవేవీ భారత ప్రభుత్వం అదుపులో ఉండవు. ఇకపైన చమురు ధరలు అధికమవుతూనే ఉండవచ్చు. కాబట్టి ద్రవ్యోల్బణం హెచ్చే అవకాశం ఉంది. ధరలు పెరిగితే వస్తు సేవలకు గిరాకీ తగ్గి ఆర్థిక అభివృద్ధి కుంటపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతగా పెట్టుబడి వ్యయం పెంచినా ఆర్థిక రథం పరుగులు తీయడం కష్టమే అవుతుంది.